ఒక ఊర్లో శారద అనే ఆవిడ ఉంటుంది. శారదకి రమేష్ అనే కొడుకుంటాడు. వీళ్ళు మోసాలకి పాల్పడుతూ దొంగతనాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. శారద తన కొడుకు రమేష్తో దగ్గరుండి దొంగతనాలు చేస్తూ ఉంటుంది. దొంగతనాలు మోసాలు చేయగా వచ్చిన డబ్బులతో శారద రమేష్లు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. సంఘంలో వారిది ఒక పెద్ద ధనవంతుల కుటుంబంలా ప్రవర్తిస్తూ మంచి పేరుని తెచ్చుకుంటారు. ఒకరోజు రమేష్ వాళ్ళమ్మ శారద్తో ఇలా అంటాడు, అమ్మా ఇలా ఎన్ని రోజులని మనం ఈ చిన్న చిన్న దొంగతనాలు చేసే చెప్పు. మనం హాయిగా సంతోషంగా ఉండటానికి ఏదైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పమ్మా. మనం చేసే ఆ పనికి మనం జీవితాంతం తిన్నా తరిగిపోనంత డబ్బు రావాలి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను బాబు. ఎప్పుడు నాకు ఇలా దొంగతనాలు చేసే ఆలోచనే ఉండేది. ఇలా ఎక్కువ డబ్బులు దొంగిలించి ఉపాయమే వచ్చేది కాదు. అది సరేలే, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం? ఈరోజు సినిమా థియేటర్ దగ్గర కొత్త సినిమా రిలీజ్ కదా, ఈరోజంతా అక్కడే ఉండాలనుకున్నాం కదమ్మా, మర్చిపోయావా? ఈరోజంతా అక్కడొద్దురా, ఒక షో చూసుకొని వేరే థియేటర్కి వెళ్దాం. ఒకవేళ మనం దొంగిలించే పరుసులు డబ్బులు లేవని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది కదా, అందుకే ఇంటర్వెల్కి ముందే మనం ఆ థియేటర్ నుంచి వచ్చేయాలి. అలాగే అమ్మా, అదే చేద్దాం. శారద రమేష్ ఇద్దరూ తాము అనుకున్న ప్రకారంగా థియేటర్లో దొంగతనం చేయడానికి వెళ్తారు. ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్. దాంతో చాలామంది అమ్మాయిలు ఆ రోజు సినిమాకొచ్చుంటారు. రమేష్ శారద ఇద్దరూ వాళ్ళందరినీ చూసి సంబరపడిపోతారు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి కారులో నుంచి దిగి సినిమా థియేటర్లోకి వెళ్తుంది. ఆ అమ్మాయి పేరు అనామిక. ఆ ఊరిలోనే కాదు, చుట్టుపక్కల 100 ఊర్లలో అనామికకు ఉన్నంత ఆస్తి ఎవ్వరికీ ఉండదు. అనామిక చాలా అందంగా కూడా ఉంటుంది, కాకపోతే అందరినీ త్వరగా నమ్మేస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే శారదకి తలుక్కుమని ఒక ఆలోచన వస్తుంది. రే బాబు, మనకి బంపర్ ఆఫర్ వచ్చిందిరా, ఇక మనకు పండగే పండగ, మనం కష్టపడక్కర్లేదు, జాలీగా ఉండొచ్చు. ఏంటమ్మా, ఏంటా ఆఫర్, త్వరగా చెప్పు. నీ సంతోషం చూస్తుంటే ఎగిరి గంతేసేలా ఉన్నావే, త్వరగా చెప్పమ్మా. అదిగో ఇప్పుడే వెళ్ళింది కదా ఆ అమ్మాయారా మన బంపర్ ఆఫరు, ఇక మనం ఏ దొంగతనాలు చేయనక్కర్లా. ఏంటమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి మనకి బంపర్ ఆఫర్ ఏంటి? అసలు నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావటం లేదు. రేయ్ యదవ, నీకు ముందే మొత్తం చెప్పేస్తే థ్రిల్ ఏమంటుంది చెప్పు. నేను చెప్పినట్లు చేయి చాలు, ఇంకేం అడగమాక. సరేనా? సరేలే అమ్మా, ముందు ప్లాన్ ఏంటో చెప్పు. ముందు నువ్వు షాపింగ్కి వెళ్ళాలి పద. ఇక శారద వెంటనే తన కొడుకు రమేష్ని షాపింగ్కి తీసుకుని వెళ్తుంది. ఆ తరువాత మంచి మంచి బట్టలు కొనిస్తుంది రమేష్కి. అంతేకాదు, వాళ్ళొక సెకండ్ హ్యాండ్ కారుని కూడా కొంటారు. ఆ కారుని కొత్తగా తయారు చేస్తారు. ఆ కారులో రమేష్ శారద ఇద్దరూ షికారు చేస్తారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే శారద తన కొడుకు రమేష్ని అనామిక ఇంటి వద్ద దింపుతుంది. అప్పుడు రమేష్ చేతిలో పెట్రోల్ డబ్బా పెట్టి చెవిలో ఏదో గుసగుసలాడుతుంది. శారద మాటలు విన్న రమేష్కి ఆనందం పొంగిపోతుంది. అదే హుషారులో అనామిక ఇంటి ముందుకు వెళ్తాడు రమేష్. సరిగ్గా అదే సమయంలోనే అనామిక ఇంటి నుంచి అలా బయటకు వస్తూ ఉంటుంది. అనామికను చూసిన రమేష్ వెంటనే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుంటాడు. అనామిక ఆశ్చర్యపోతుంది. అరే ఎవరండి మీరు, ఎందుకిలా ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఏమైందండి మీకు? నన్ను వదలండి, నేను చచ్చిపోవాలి, నేను చావాలి. అదే ఎందుకని చనిపోవాలనుకుంటున్నారు? దానికి కారణం మీరే, మీ వల్లే నేను చనిపోవాలనుకుంటున్నాను, నన్ను వదలండి. నా వల్ల? నా వల్ల ఎందుకు చనిపోవాలనుకుంటున్నారండి? నేనేం తప్పు చేశాను? దయచేసి మీరు ఆత్మహత్య చేసుకోవడం ఆపండి. నేను సూసైడ్ చేసుకోకూడదంటే మీరు ఒక పని చెయ్యాలి. మీరు ఆ పని చేస్తానంటేనే నేను ఒప్పుకుంటాను, లేకుంటే లేదు, నేను ఇప్పుడే చచ్చిపోతాను. చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. అసలు మీ బాధ ఏంటో చెప్పండి. మా అమ్మకి ఆరోగ్యం బాగులేదండి, ఆసుపత్రికి తీసుకుని వెళ్తే డాక్టర్ పరీక్షించి మా అమ్మ ఎక్కువ కాలం బతకదు, చనిపోతుంది అని చెప్పారు. అదే బాధతో నేను మా అమ్మ ఇంటికి వస్తున్నా. వస్తుంటే మా అమ్మ ఒక మాట ఉందండి, బాబు నేను నీ పెళ్లి చూడలేకపోవచ్చు, కానీ నీ మనసులో ఉండే అమ్మాయి, నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకునే అమ్మాయి ఉంటే నాకు చూపించరా, ఒక్కసారి చూసి చచ్చిపోతాను అని అందండి. మా అమ్మ నన్ను 9 మాసాలు కనిపించిన అమ్మండి, తన ఆఖరి కోరిక తీర్చాలని నాకుండదా చెప్పండి.
అప్పుడు మీరేం చేశారండి? మా అమ్మ సంతోషం కోసం దూరంగా ఒక అమ్మాయి కనిపిస్తే, అమ్మా ఆ అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయి, ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానమ్మా అని మా అమ్మతో చెప్పానండి. ఇంతకీ ఎవరండి ఆ అమ్మాయి? అది ఎవరో అయితే మీ దగ్గరికి ఎందుకు వస్తానండి? అది మీరే. ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారు. మా అమ్మేమో మిమ్మల్ని చూసి కోడలిగా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనిద్దరి పెళ్లి చూడాలని భీష్మించు కూర్చుంది. మా అమ్మని బ్రతికించుకోవడానికి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీరాలి. అది కుదిరే పని కాదని నేనే ఇలా చనిపోదామని నిర్ణయించుకున్నానండి. మీరు నన్ను చచ్చిపోనివ్వండి. హోస్, దీనికే చనిపోతారా? నేను మీకు భార్యగా కొన్ని రోజులు నటిస్తానండి. అప్పుడు మీ అమ్మగారు సంతోషంగా ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను. అనామిక మాటలకి రమేష్ ఒప్పుకుంటాడు. వాళ్ళిద్దరూ దొంగ పెళ్లి చేసుకుని శారద ముందు నిలబడతారు. శారద అదే సమయంలో తన నిజస్వరూపాన్ని బయటపెట్టేస్తుంది. అనామికని ఒక పాడుబడ్డ బంగ్లాకు తీసుకెళ్లి ఒక తాడుతో కట్టేస్తారు శారద రమేష్. అనామిక ఏమో ఆ కట్లు విప్పుకోవాలని గింజుకుంటూ ఉంటుంది. ఏంటత్తయ్యా, నేను మీ కోడల్ని కదా, ఇలా చేస్తున్నారేంటి? కోడలా తొక్క, నిన్నిలా బంధించడానికి ఇలా చేశామే. మర్యాదగా ఇంటికి ఫోన్ చేసి కోటి రూపాయలు తీసుకురమ్మని చెప్పు. మీ అసలు స్వరూపం మీదా? డబ్బు కోసం నన్ను ఇంతలా నమ్మిస్తారా? మీ అబ్బాయి మీరు చచ్చిపోతారని నమ్మించి నా మెడలో తాళిని కట్టాడు. మీకోసం నేను దొంగ పెళ్లి చేసుకున్నాను. నీలాంటి దాన్ని ఊరికి వదిలిపెట్టను. ఏం చేస్తావే, నీ వల్ల ఏం కాదే. నిన్ను పాడుబడ్డ బంగ్లాలో దాచాం, మాకు డబ్బు అందేదాకా నిన్ను వదిలిపెట్టేదే లేదు. హోస్ పిచ్చిదానా, నా గురించి అంతా తెలుసుకున్నారు కదా, మరి మా అన్నయ్య గురించి తెలుసుకోలేదా? మా అన్నయ్య డీజేపీ. ఈ పాటికే నా ఫోన్ సిగ్నల్ ద్వారా ఎక్కడున్నానో తెలుసుకునే ఉంటాడు. ఇక మీ పని గోవిందా గోవిందా అని అనామిక చెప్తూ ఉండగానే అక్కడికి అనామిక అన్నయ్య డీజీపీ చేరుకుంటాడు. శారద రమేష్ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఇక అనామిక తన ఇంటికి చేరుకుని సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. రామాపురం అనే ఊర్లో శారద ప్రసాద్ అనే దంపతులు ఉంటారు. వీరికి రమేష్ అనే కొడుకు ఉంటాడు. రమేష్ ఒక అమాయకుడు. ఎన్నో ఏళ్ళు వచ్చి ఎదిగినా కూడా పెళ్లి మాత్రం కావటం లేదని శారద ప్రతిరోజూ బాధపడుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఆ దేవునికి దండం పెట్టుకుని తన మొర ఆలకించమని ఆ భగవంతుణ్ణి శారద వేడుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఉదయం శారద ఇలా అనుకుంటూ ఉంటుంది. భగవంతుడా, నా బిడ్డకి ఏ లోపం లేదు, అయినా ఆడు పెళ్లి కావట్లేదు. నా మొర ఆలకించండి స్వామి, నా కొడుకు సంతోషంగా ఉండేలా చేయండి. అబ్బబ్బా, రోజు ఏంటి నీ నస, భరించలేకపోతున్నాను. నన్ను నిద్రపోనివ్వకుండా పూజ పేరుతో నిద్ర లేపేస్తున్నావు నువ్వు. మీరు మాట్లాడకుండా ఉంటారా? నేను పూజ అయ్యేంత వరకు మీకు టీ కూడా తెచ్చివ్వలేను. అందుకే మీరెంత మౌనంగా ఉంటే అంత మంచిది. నాకు త్వరగా టీ తీసుకురావే, నీ పూజ గోళ తట్టుకోలేక తలనొప్పి పట్టుకుంది. అదిగో మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు, నన్ను విసుకిచ్చొద్దని చెప్పానా మీకు? సరేలేవే, త్వరగా వచ్చి జావు. ప్రసాద్ శారద అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వాళ్ళ అబ్బాయి రమేష్ వస్తాడు. రమేష్ ఎందుకో చాలా సంతోషంగా ఉంటాడు. అమ్మా నాన్న, ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా, ఎగిరి గంతెయ్యాలనిపిస్తోంది. ఏమిట్రా, రాత్రి ఏదైనా కలొచ్చిందా ఏంటి? అది కాదు నాన్న. అయితే మరెందుకురా బాబు, అంత సంతోషంగా ఉన్నావు ఎందుకో? చాలా ఏళ్ళ తర్వాత నాతో ఒక అమ్మాయి మాట్లాడిందమ్మా, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. అమ్మాయి నాతో నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించింది. అవునా, నిజం చెప్పరా? ఆడు చెప్పింది నిజమే. వాడి వర్ణన, ఆడి మెలికలు చూస్తుంటే నిజంగా ఏ అమ్మాయినో చూసొచ్చాడని అర్థమవుతుంది. అయితే మనం వెళ్ళి త్వరగా మాట్లాడేసి ఆ అమ్మాయితో మన అబ్బాయికి పెళ్లి చేసేద్దామండి. దానికి ఇంకా టైం ఉంది. నీ కొడుకు చూసిన అమ్మాయి ఎక్కడుందో కనుక్కో, మన ఇద్దరం వెళ్ళి ఒకసారి చూసొద్దాం. అయితే మీరు వస్తున్నారని రేపు నేను తనకి చెప్తాను, అప్పుడు మీరు సాయంత్రం పూట వెళ్ళి ఆ అమ్మాయిని చూసొద్దురు గాని. అబ్బా ఎన్నాళ్ళకి నువ్వు సాధించావురా, నాకు తెలుసురా నువ్వు ఏదో ఒక రోజు అమ్మాయిని పడేస్తావని. ఆడ అమ్మాయిని పడేసినట్టు నాకు అనిపించట్లేదు. నీ కొడుకు ట్రైలర్ వేరే లెవెల్లో చూపిస్తాడు, కానీ ఆడు చూపించే సినిమా మాత్రం తుస్సుమంటది. చూద్దుగా నాకు రేపు. మీరే ఎప్పుడు ఇంతే, నా కొడుకుని ఇబ్బంది పెట్టమాకండి. మీ మాటలు వినే రోజులు పోయాయక, నా కొడుకు ఏదైనా అనుకుంటే సాధించేది ఏరతాడక.
చూద్దాం చూద్దాం, అది కూడా రేపు చూద్దాం ఏం చేస్తాడో నీ కొడుకు. ప్రసాద్ శారద రమేష్తో మాట్లాడిన తర్వాత చాలా సంతోషంగా ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రమేష్ తాను చూసిన అనామిక దగ్గరికి వెళ్తాడు. అనామిక ఒక కుండలమ్ముకునే అమ్మాయి. వేసవికాలం కావటం వల్ల తనకి కుండల బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది. తన షాప్ వద్దకి చాలామంది వస్తూ ఉంటారు. ఆ రోజు రమేష్ కూడా అక్కడికి వెళ్తాడు. రమేష్ని చూడగానే అనామిక నవ్వుతుంది. ఏంటండి ఇలా వచ్చారు? నిన్నే కదా మీరు మీ ఫ్రెండ్స్ వచ్చి కుండని తీసుకెళ్లారు కదా, మళ్ళీ వచ్చారేంటో? మరేం లేదండి, ఈరోజు సాయంత్రం మా అమ్మ నాన్న వస్తున్నారు, అది మీకు చెప్దామని వచ్చాను. వాళ్ళొస్తే నాకేంటి, వాళ్ళేమన్నా పెళ్లి చూపులకు వస్తున్నట్లు చెబుతున్నారే. ఆ నిమిషం రమేష్కి తన మనసులోని మాట అనామికతో చెప్పాలని అనిపిస్తుంది, కానీ చెప్పలేకపోతాడు. భయంతో వణికిపోతూ ఉంటాడు. అనామిక కళ్ళల్లోకి కూడా చూస్తూ మాట్లాడలేకపోతూ ఉంటాడు రమేష్. ఆ టెన్షన్లో తనకు ఏదనిపిస్తే అది మాట్లాడిస్తూ ఉంటాడు. ఏంటి అలా వణికిపోతున్నారు, ఏమైందండి మీకు? మరేమో మా అమ్మ నాన్న సాయంత్రం కొండను తీసుకోవడానికి వస్తున్నారు, నువ్వు వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడు సరేనా? సరే మహాప్రభో, మాట్లాడతాను సరేనా? ఇక రోజు సాయంత్రం రమేష్ తల్లి శారద తండ్రి ప్రసాద్ ఇద్దరూ అనామిక షాప్ దగ్గరికి వస్తారు. అక్కడ చాలా మంది అమ్మాయిలుంటారు. అనామిక ఎలా ఉంటుందో వారికి తెలీదు. అనామికని వాళ్ళలో వెతుకుతూ ఉంటారు. అనామిక అని తెలియక అనామిక దగ్గరికే వెళ్ళి కొంత సమాచారం తెలుసుకుందామని అనుకుంటారు. ఇదిగో అమ్మాయి, ఇక్కడ అనామిక అనే అమ్మాయి అంటే ఎవరు? ఆమెతో మీకేంటండి పని? ఆమెను మీరెందుకు అడుగుతున్నారు? ఏం లేదమ్మా, మా వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఆడికి పెళ్లి చేయాలి తల్లి. ఇదిగో ఇదే నా భార్య శారద, మేమిద్దరం ఆ అమ్మాయితో మాట్లాడి మా వాడితో పెళ్లి జరిపించాలని ఇట్ట వచ్చాం. అవునా, మీరు కట్న కానుకలేవైనా అడగాలనుకుంటున్నారా అండి? అబ్బే అదేం లేదమ్మా, నా కొడుక్కి ఆ అమ్మాయి నచ్చిందంట, నాకు అదే 10,000, ఇక వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి నా పెద్దరికాన్ని నిలబెట్టుకుంటానమ్మా. అయితే మీరు వెతుకుతున్నది నేనేనండి, నా పేరే అనామిక. ఏంటి, కొండలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమించాడా నా కొడుకు? మీరు ఊరుకుంటారా, అమ్మాయి లక్షణంగా ఉంది, మనకింకేం కావాలి చెప్పండి. అవునవును, ఇదిగో అనామిక, నీకు మా వాడంటే ఇష్టమా గాదా చెప్పు. ప్రసాద్ అడిగిన మాటకి అనామిక చాలా సంతోషించి ఒప్పుకుంటుంది. ఇక మరుసటి రోజు మంచి ముహూర్తం చూసి అనామిక రమేష్లకు పెళ్లి చేస్తారు. అత్తారింటికి వచ్చిన తర్వాత అనామిక చాలా సంతోషంగా ఉంటుంది. తన భర్త రమేష్ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అరే ఎందుకు ఏడుస్తున్నావు అనామిక, నేను నిన్నేమన్నా బాధ పెట్టానా? అదేం లేదండి, నాకు ఎప్పటినుంచో నా కాళ్ళ మీద నేను నిలబడి పెళ్లి చేసుకుందాం అనుకునేదాన్ని, కానీ మీలాంటి మంచి మనిషి వల్ల నా పెళ్లి ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. కానీ నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, అందుకేనండి నేను ఏదో ఒకటి చేసి సాధించాలనుకుంటున్నాను. అయితే ఒక పంచేయ్, ఎలాగో వేసవికాలం వచ్చింది కదా, ఇప్పుడంతా ఫ్రిడ్జ్లు కొంటారు, ఇలాంటి సమయంలో నువ్వు కుండలు అమ్ముతున్నావు కదా, నువ్వు ఆ మట్టితోనే కుండలాగా ఒక ఫ్రిడ్జ్ని తయారు చేసి అమ్మావనుకో, నీ దగ్గరికి చాలామంది వచ్చుకుంటారు. అప్పుడు నువ్వు అనుకున్నట్టే గొప్ప విషయం సాధిస్తావు, నీ పేరు ఊర్లో మారుమోగిపోతుంది, అనామిక నువ్వు టీవీలో కూడా కనిపిస్తావు. అబ్బా ఎంత మంచి మాట చెప్పారండి, అయితే నేను రేపటి నుంచి ఆ పని చేసేస్తానండి. అనామిక తన భర్త రమేష్ చెప్పినట్టుగాని ఆ మరుసటి రోజు మట్టితో ఫ్రిడ్జ్ తయారు చేయటం మొదలు పెడుతుంది. అలా చాలా మట్టి ఫ్రిడ్జులు తయారు చేసి అనామిక మార్కెట్లో వాటిని అమ్మటం మొదలు పెడుతుంది. ఆ మట్టి ఫ్రిడ్జ్లు కొనటానికి చాలామంది ఎగబడతారు. చూస్తూ ఉండగానే రమేష్ చెప్పినట్టుగానే అనామిక పేరు మారుమోగిపోతూ ఉంటుంది. అలా మట్టి ఫ్రిడ్జులు తయారు చేయటం ద్వారా అనామిక లక్షల్లో డబ్బులు సంపాదించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంటుంది. అందరూ ఆమెను ప్రశంసిస్తారు. శారదా ప్రసాద్లు కూడా అనామికని ఎంతో మెచ్చుకుంటారు. ఆ తర్వాత ఈ మట్టి ఫ్రిడ్జులు తయారు చేయటంతో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు డబ్బులు సంపాదించడంతో ఆ కుటుంబం సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటుంది.